విశాఖలో చిక్కుకున్న ఆరుగురు జపాన్ దేశ ప్రజలను వారి దేశానికి పంపించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ప్రకటించారు విశాఖ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రాజకిషోర్. ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీ నుంచి బెంగళూరు, అక్కడున్న ఇంకొందరితో పాటు జపాన్ దేశ ప్రజలందరినీ వారి దేశానికి పంపుతున్నట్లు ఆయన వివరించారు. విశాఖపట్నం విమానాశ్రయానికి ఈరోజు 6 జపనీస్ నేషన్స్ మనం నాన్ షెడ్యూల్ చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా బెంగళూరు తరలించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇక్కడ ఉండిపోయినటువంటి విదేశీ జపనీ ప్రయాణికులు. వీళ్ళ కోసమే భారత ప్రభుత్వం అనుమతితో మనం చార్టర్డ్ ఫ్లైట్స్లో బెంగళూరు వెళ్ళి తరలించిన తర్వాత ఈవినింగ్ 7 o'clock ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి వీళ్ళందరూ కూడా జపాన్కి వెళ్లే విధంగా జపనీస్ ఎయిర్లైన్స్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో నలుమూలలో ఉన్నటువంటి జపనీస్ నందరిని కూడా బెంగళూరు తీసుకొచ్చి అక్కడి నుంచి ఇంటర్నేషనల్ క్యారియర్ ద్వారా వీళ్ళని జపాన్కి తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ప్రస్తుతానికి మనం విశాఖపట్నం నుంచి 6 జపనీస్ స్ట్రాండెడ్ నేషనల్స్ మాత్రం మూవ్ చేయడం జరిగింది. 14th వరకు ఉన్నటువంటి ఈ డొమెస్టిక్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ని ఏదైతే సస్పెండ్ చేస్తున్నారో వీటిని తిరిగి ప్రారంభించడానికి విమానాశ్రయాన్ని సన్నద్ధం చేసిన భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత ఈ సర్వీసులు స్టార్ట్ చేయడం జరుగుతుంటుంది. ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా మనకు కార్గో సేవల్ని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి మనం చెన్నై, విశాఖపట్నం, సూరత్, కలకట్టాకి అందించడం జరుగుతుంది. ఈ క్రమంలో మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ మెడికల్ ఎయిడ్స్ కానీ అన్నీ కూడా మనం 3.5 ton మెటీరియల్ వరకు మెడికల్కి సంబంధించిన అర్జెన్సీ మెటీరియల్ అంతా కూడా ఎసెన్షియల్ సర్వీసెస్ కార్గో ద్వారా మనం విశాఖపట్నానికి చేరువేయడం జరిగింది. సో ఈ పీరియడ్లో మనం నిరంతరం కార్గో సర్వీసుల్ని డైలీ 6 రోజులు వారానికి సోమవారం నుంచి శనివారం వరకు కూడా ఇక్కడి నుంచి మనం